యాక్షన్ అన్నా ఫ్యాక్షన్ అన్నా ఎలివేషన్ అన్నా. సో అది మనకి వివి వినాయక్ గారి సినిమాల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఎలా అనిపించింది సార్ ఈ యాక్షన్ పవర్ ప్యాకెట్ ట్రైలర్? థ్యాంక్ యూ, చాలా బాగా అనిపించింది. నాకు శ్రీకాంత్ నా మనసుకి చాలా దగ్గరైనాడు. తన రైటింగ్ సెన్సిబిలిటీస్ నాకు చాలా చాలా ఇష్టం. ఈ సినిమాలో రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి నాకు చోట గారు చెప్తున్నప్పుడు ఎలా రాస్తాడు అసలు శ్రీకాంత్ ఎంత బాగా అని అనిపించింది నిజంగా. కాకపోతే ట్రైలర్లో లేవు ఆ డైలాగ్స్ ఏమి. సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పోతే మా రవీంద్ర రెడ్డి గారు, సినిమా అంటే చిన్నప్పటి నుంచి అంటే అందరికీ నాకు తెలిసి అందరికీ ఇష్టం ఉంటుంది. ఒక 70-80% పీపుల్కి సినిమా మీద చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఆ ఇష్టంతో ఇక్కడి వరకు వచ్చి దాన్ని సాధించి సినిమా కోసం దేనికైనా రెడీ, ఎంత పెట్టడానికైనా రెడీ అనేది రవీంద్ర రెడ్డి గారు. అందరూ ఇలాంటి బావగారు ఒకటి కావాలని కోరుకోవాలి. ఎందుకంటే బావమర్దిని హీరో చేసి అందరూ కొడుకుల్ని హీరో చేస్తే ఈయన సొంత బావమర్దిని హీరో చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడా అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక కొత్త హీరో మీద అల్లుడు సీన్ సినిమాకి ఖర్చు పెట్టారు అలాగా నా డైరెక్షన్లో బెల్లంగొండ సురేష్ గారు. దాని తర్వాత అంత తెగింపుతో అంత అసలు ఇది వెనక్కి వస్తుందా రాదా ఏమి క్యాలిక్యులేషన్స్ లేకుండా తీసిన సినిమా ఇది. ఇది కూడా అఖండ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ తనకి చాలా మంచి బ్రేక్ రావాలని విరాట్కి కోరుకుంటున్నా. నాకు పీసీ శ్రీరామ్ గారు తిరుడా తిరుడా అని ఒక సినిమా తమిళ్లో దొంగ దొంగ అని మనకు తెలుగులో వచ్చింది. అప్పుడు ఆ ఫోటోగ్రఫీ చూసి అందరూ మైమర్చిపోయారు నిజంగా. సేమ్ అలా అనిపించింది నాకు ఇన్నాళ్ళ తర్వాత ఇన్ని సినిమాల తర్వాత ఇంకా చోట గారు కొత్తగా హ్యాట్స్ ఆఫ్ చోటన్న నాకు నిజంగా తిరుడా తిరుడా ఆ పీసీ గారు ఫ్రేమ్ అది ఎలా ఉండిపోయింది నాకు మైండ్లో. మళ్ళీ అది రిపీట్ అయింది ఈ సినిమాతో చాలా చాలా కొత్తగా అంత ఫ్రెష్గా అనిపించింది ట్రైలరు. అలాగే మ్యూజిక్ కానీ హీరోయిన్ కానీ అంటే నేను కొన్ని చూశాను ఈ ట్రైలర్లో లేనివి అన్నీ కూడా చాలా బాగా శ్రీకాంత్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు. పెద్ద హిట్ అయి శ్రీకాంత్కి చాలా మంచి పేరు రావాలి, మా రవీంద్ర రెడ్డి గారికి మంచి డబ్బు రావాలి. చోట గారికి ఆల్రెడీ ప్రతి సినిమాకి అతను ఆయన మార్కులు ఆయన పట్టుకెళ్తూనే ఉంటాడు, ఈ సినిమా ఇంకా ఎక్కువ పట్టుకెళ్తాడు. అలాగే అనసూయ గారి క్యారెక్టర్ కూడా చాలా మదనపడి రాశాడు శ్రీకాంత్ ఈ సినిమాలో, అది నాకు పర్సనల్గా తెలుసు. ఆవిడకి మళ్ళీ రంగమ్మత్ ఎంత పేరు తీసుకొచ్చిందో అంత పేరు తీసుకొస్తుంది సినిమా. ఆల్ ది బెస్ట్, ఎవరన్నా మర్చిపోతే ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సురేష్ నీ త్వరలో సాంగ్ వస్తుంది, డ్యాన్స్ చేసి ఇన్స్టాలో పెట్టు. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు. ఆయన ప్రెస్ మీట్ తర్వాత డైరెక్ట్ వెళ్ళేది డ్యాన్స్ క్లాస్కి యాక్చువల్లీ కదా, అదే కదా. సో థ్యాంక్ యూ వినాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ కొత్తగా యాక్టర్ గురించి చెప్పలేదు మీరు, కొత్త డైరెక్టర్ గురించి చెప్పారు, కొత్త డైరెక్షన్ స్కిల్స్ గురించి చెప్పారు. ఆ డైలాగ్స్ విన్నారు కదా మీరు? లేదు లేదు, శ్రీకాంత్ యాక్టర్ కన్నా నాకు డైరెక్టర్గా రైటర్గా ఫస్ట్ చాలా ఇష్టం, యాక్టర్గా కూడా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ వినాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్.